हेलो रैंकर्स वेलकम टू अवर चैनल सो इवा वीडियो मालाकटे गेट 2020 क्वेश्चन पेपर अंत अदे सोल्यूशन ये सब्जेक्ट नेटवर्क थियरी सो नेटवर्क थियरी मन को निन्नटितो सो लास्ट वीडियो एम चेद्दामया अंटे 2020 गेट कदा एट्लागो ఒకసారి రివైజ్ చేసుకునే వెళ్ళాలి కదా లాస్ట్ ఇయర్ పేపర్ సో మీరు ఎట్లా చూడాలని నాకు తెలుసు అందుకే నేనే సొల్యూషన్స్ కు డిస్కస్ చేస్తా ఏ సబ్జెక్ట్ అయిపోతే ఆ సబ్జెక్ట్ కి 2020 పేపర్ డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే వీడియో స్టార్టింగ్ లోనే మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తా క్వశ్చన్ డిస్ప్లే చేసిన తర్వాత మీరు వీడియో పాస్ చేసి ఆ క్వశ్చన్ ఒక నోట్స్ లో నోట్ చేసుకోండి ఆ తర్వాత ఈ సొల్యూషన్ చూడండి सो क्वेश्चन चूस कदा सो एम अड़ना अंत क्वेश्चन नंबर 9 वन मार्क क्वेश्चन सो वीटी हेच सो चाला ईजी क्वेश्चन इलांट क्वेश्चन वदल रहा वे ईजी क्वेश्चन तक सो नेटवर्क थियरी मन मैक्सिमम अडवांटेज उ क्वेश्चन इच्छा साल्व चेयला सो एम वीटी हेच सो एट कम सो चूडाने मन के करेंट सोर्स इन सीरीज इन पैरेलल विथ रेसिस्टेंस सोर्स ट्रांसफॉर्मेशन अप्लाई चेयंडि इक्कड सो सोर्स ट्रांसफॉर्मेशन अप्लाई चेस्ते सो वोल्टेज सोर्स ला मारुतुंदी करंट सोर्स ईआर लो मारुतुंदी 1:1 अवुतुंदी पोलारिटीस एट्ला एरो वाइपु पॉजिटिव दानि किंद टेल वाइपु नेगेटिव सो इदि एमैपोतुंदी 1:1 वोल्ट अयिंदी ई रेसिस्टेंस एमैपोतुंदी पैरेलल लो उन्नदी सीरीज लो अयिपोतुंदी 1 ओम सो इक्कड मल्ली इंकोक वोल्टेज सोर्स उंदी माइनस प्लस 2 वोल्ट దీనికి సిరీస్ లో ఒక 2 ఓమ్స్ రెసిస్టర్ ఉంది ఇక్కడ ఏమ ఇచ్చిండు 2 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ ఇచ్చినాడు సో జారతో చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు దానికి పారలల్ గా ఒక 2 ఓమ్ రెసిస్టర్ ఇచ్చినాడు ఇక్కడ ఒక 4 ఓమ్ ఉంది ఇక్కడ ప్లస్ మైనస్ VTH ఉంది सो VTH ఎక్కడైతే కనుక్కుంటామో దాన్ని ఓపెన్ చేస్తాం కాబట్టి ఇట్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత 0 ఆంపియర్స్ సో 0 ఆంపియర్స్ ఫ్లో అయ్యేటప్పుడు దీనికి వోల్టేజ్ ఎంత ఉంటది 0 వోల్ట్స్ ఉంటది సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ 0 కాబట్టి ఈ VTH మొత్తం ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సో ఈ VTH మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది సో ఇవి రెండు పారలల్ కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఎంత అవుతుంది అయ్యా అంటే VTH అవుతుంది సో ఇప్పుడు ఏముంది ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేయండి సో ఈ నోడ్ దగ్గర సో ఏముంది అప్పుడు చూడండి ఫస్ట్ ఇట్ అవుట్ గోయింగ్ కరెంట్ ఇట్ ఇన్కమింగ్ కరెంట్ ఇట్ ఒక అవుట్ గోయింగ్ కరెంట్ ఉంది సో ఇక్కడ 0 కాబట్టి ఇది వదిలేయండి సో ఏముంది VTH ఫస్ట్ ఇట్ నుంచి వెళ్ళినప్పుడు ఫస్ట్ పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి -2 మళ్ళీ ఫస్ట్ పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి -1 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత 1+2 అంటే 3 ఓమ్స్ ఇదేండి నెక్స్ట్ కరెంట్ ఏముంది ఇన్కమింగ్ కరెంట్ ఉంది -2 ఆంపియర్స్ సో -2 ఆంపియర్స్ ప్లస్ ఇదేముంది అవుట్ గోయింగ్ కరెంట్ VTH divided by 2 is equals to अंते कदा इंका इनकमिंग करंट एम लेदु is equals to 0 सो इप्पुडु एमवुतुंदि VTH divided by 3 plus VTH divided by 2 नेक्स्ट एमुंदि इक्कड -3/3 अंटे -1 वच्चिंदि इक्कड ऑलरेडी -2 उंदि is equals to 0 सो इदि एमवुतुंदि अप्पुडु 5 VTH divided by 6 is equals to 3 अवुतुंदि दट इंप्लाइज VTH is equals to 18 divided by 5 volts. So 5 3 is 15.6. Therefore, VTH ఎంత వచ్చినాయా మనకి 3.6 volts. ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చిన కదా అందుకే 1 మార్క్ ఇచ్చినాడు. So 3.6 volts. So ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేస్తారు? పాజ్ చేసి వీడియోని క్వశ్చన్ నోట్ చేసుకొని ఆ తర్వాత ఎక్స్‌ప్లనేషన్ వినండి సో క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదా నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 15 ఈ క్వశ్చన్ నంబర్స్ ఏంటివంటే క్వశ్చన్ పేపర్ లో ఉన్న ఆర్డర్ ప్రకారం రాసినది సో మళ్ళీ ఏముంది 1 మార్క్ క్వశ్చన్ సో ఏమన్నాడు ద వాల్యూ ఆఫ్ ZL ఫర్ మాక్సిమం పవర్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు లోడ్ అన్నాడు సో ఇక్కడ లోడ్ ఇచ్చినాడు ZL వాల్యూ ఎంత మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవడానికి అన్నాడు సో అప్పుడు ఏమైంది ఇక్కడ యూనిట్ చూడండి ఓమ్స్ లో ఉంది అంటే ZL నథింగ్ బట్ ZTH దట్ ఇస్ నథింగ్ బట్ RTH కదా సో RTH ఎట్లా కనుక్కుంటాం మనం మనకు తెలిసిందే కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చూద్దాం
సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు అంటే జెడ్ పారామీటర్స్ ఇచ్చినారు. మీరు బాగా గమనించినట్లయితే ఆల్రెడీ నేను ఇదే మోడల్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్స్ లో డిస్కస్ చేసిన సేమ్ మళ్ళీ రిపీట్ అయింది చూడండి. సో దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి గేట్ ఎగ్జామ్ లోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి జెడ్ పారామీటర్స్ ఇచ్చినాడంటే దాని అర్థం ఏంటి, వి వన్ ఇస్ ఈక్వల్ టు ఈక్వేషన్స్ రాసేయండి. ఇంకా ఏముంది, 40i1 ప్లస్ 60i2. నెక్స్ట్ v2 ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది, 60i1 ప్లస్ 120i2. సో ఇవి రెండు ఈక్వేషన్స్ సపరేట్ గా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కేవీఎల్ అప్లై చేయండి. ఇక్కడ i1 ఉంటుంది కదా, నేను రాయడం మర్చిపోయినా. సో దీనికి కేవీఎల్ అప్లై చేస్తే ఏమైతుంది, మైనస్ 120 ప్లస్ 10i1. i1 ఇక్కడ ఉంటే అదే కరెంట్ అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది కదా. సో మైనస్ 120 ప్లస్ 10i1 ప్లస్ v1 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు, v1 ప్లస్ 10i1 ఇస్ ఈక్వల్ టు 120. సో ఈ ఈక్వేషన్ ని కూడా సపరేట్ గా ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తారా అంటే ZL కనుక్కోవాలి, అదే ZTH కనుక్కోవాలి కదా. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ZL అనేది ZTH అవ్వాలి. కాబట్టి ZTH ఎట్లా కనుక్కుంటాం మనం, ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటిని వాటి ఇంటర్నల్ రెసిస్టెన్స్లతో రీప్లేస్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో షార్ట్ సర్క్యూట్ చేసేయండి. షార్ట్ సర్క్యూట్ చేస్తే నెట్వర్క్ ని ఎట్లా రీడ్రా చేయొచ్చు, 120 వోల్ట్స్ షార్ట్ అయిపోయింది, 10 ohms ఉంది, 40H కి మనం ఏం చెప్పినాం, ఆల్రెడీ ఒక డమ్మీ వోల్టేజ్ సోర్స్ అండ్ డమ్మీ డిసి వోల్టేజ్ సోర్స్, ఒక డమ్మీ ఐడిసి కరెంట్ తీసుకుంటాం. సో ఆర్టీహెచ్ ఇస్ క్వశ్చన్ ఏమైతుందా అంటే VDC డివైడెడ్ బై IDC. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నవే, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అంత నీట్ గా ఇవ్వట్లేదు. నీట్ గా అంటే అదే మళ్ళీ బేసిక్ నుంచి మొత్తం మాట్లాడట్లేదు, డైరెక్ట్ గా చెప్పేస్తున్నా. సో దీన్ని బట్టి మీరు ఏం రాయొచ్చు, VDC ఇస్ క్వశ్చన్ ఏమైంది, V2 అయింది. నెక్స్ట్ IDC ఇస్ క్వశ్చన్ ఏమైంది, I2 అయింది. సో సింపుల్ గా RTH ఇస్ క్వశ్చన్ ఏమైంది, V2 డివైడెడ్ బై I2 అయిపోయింది అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, V2 డివైడెడ్ బై I2 కావాలి మనకి. ఇక్కడ ఏముంది, మైనస్ V1 ఉంది, ఇటు I1 కరెంట్ ఫ్లో అవుతుంది. KVL అప్లై చేస్తే 10i1 ప్లస్ V1 ఇస్ ఈక్వల్ టు 0. సో ఏమైతుంది, V1 ఇస్ ఈక్వల్ టు 40i1 ప్లస్ 60i2 ఉంది కదా. సో 10i1 ప్లస్ V1 సబ్స్టిట్యూట్ చేయండి, 40i1 ప్లస్ 60i2 ఇస్ ఈక్వల్ టు 0 అయింది. సో అప్పుడు ఏమైతుంది, 50i1 ఇస్ ఈక్వల్ టు మైనస్ 60i2 అయింది, 10 5 10 6. I1 ఇస్ ఈక్వల్ టు ఏమైంది, మైనస్ 6/5 I2 వచ్చింది. సో ఈ I1 వాల్యూ ఎక్కడ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారా అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి ఏమైతుంది, V2 అండ్ I2 ఉంటుంది కాబట్టి V2 డివైడెడ్ బై I2 ఈజీగా కనుక్కోవచ్చు. సో V2 ఇస్ ఈక్వల్ టు 60 I1 ప్లేస్ లో మైనస్ 6/5 I2 ప్లస్ ఏముంది, 120 I2. సో V2 ఇస్ ఈక్వల్ టు 512 మైనస్ 72 I2 ప్లస్ 120 I2. V2 ఇస్ ఈక్వల్ టు 48 I2. దట్ ఇంప్లైస్ V2 డివైడెడ్ బై I2 ఇస్ ఈక్వల్ టు 48. ఏముంది ఇది, V2 డివైడెడ్ బై I2 అంటే RTH. సో 48 ohms. దేర్ ఫోర్ RTH ఎంత వచ్చింది మనకి, 48 ohms వచ్చింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 48. సో న్యూమెరికల్ ఆన్సర్ టైప్ మనమే ఆన్సర్ ప్రెస్ చేసి అదే కీబోర్డ్తో ఆన్సర్ రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అంటే ఏసీ అనాలిసిస్ మీద క్వశ్చన్. ఆల్రెడీ క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదా, ఏమన్నాడు, I(T) ఇచ్చినాడు, V(T) ఇచ్చినాడు, సింపుల్ గా ఇండక్టర్ వాల్యూ ఎల్ కనుక్కో అన్నాడు ఇన్ హెన్రీ. సో ఏముంది, చాలా ఈజీ క్వశ్చన్. సో ఏసీ అనాలిసిస్ మాట్లాడుకున్నాం కదా, ఏముంది ఇక్కడ, పోలార్ ఫామ్ లో రాసేయండి.
v of t is equals to ఎట్ల రాస్తాం v bar is equals to 20 into angle 0 రాసేస్తాను నేను ఇది తెలుసు కదా మళ్ళీ నేను చెప్పను ఇంకా ఇవన్నీ ఆల్్రెడీ చాలా నీట్ గా డిస్కస్ చేసుకున్నాం i of t ఏం రాస్తాం 10 into angle minus pi by 4 అని రాస్తాం సో ఒమేగా ఎంత ఉంది ఒమేగా is equals to 5 ఉంది సో ఇప్పుడు ఏముంది మనకి i bar is equals to v bar divided by అంతే కదా ఈ సిరీస్ rl కాబట్టి r plus j into ఒమేగా l కదా ఒమేగా అంటే 5 l సో సింపుల్ గా r plus j into 5 l is equals to v bar divided by i bar కదా సో v bar అంటే ఎంత 20 into సారీ ఇక్కడ క్వశ్చన్ లో 200 cos 5t ఇది 200 cos 5t కాబట్టి ఇక్కడ 200 angle 0 వస్తుంది ఇక్కడ 200 వస్తుంది సో 200 into angle 0 divided by ఎంత i అనేది 10 into angle minus pi by 4 సో దాని నుంచి ఏం రాస్తాం r plus j into 5l is equals to 10 20s సో 20 into angle 0 minus of minus pi by 4 సో ఏమైంది 20 into angle pi by 4 అయింది సో ఇప్పుడు ఏముంది ఇది యాంప్లిట్యూడ్ అండ్ యాంగిల్ ఫామ్ లో ఉంది కదా దీన్ని కూడా అదే ఫామ్ లో రాయండి సో ఎట్లా రాస్తారు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 25 ఎల్ స్క్వేర్ యాంగిల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5l డివైడెడ్ బై ఆర్ సో యాంగిల్స్ ని ఈక్వేట్ చేసేసుకుంటే ఏమైతుంది ఇక్కడ రాస్తున్నా టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5l డివైడెడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 so 5l by r is equals to tan pi by 4 ante 1 that implies r is equals to 5l achindi next amplitudes equal cheskondi em undi root of r square plus 5l square is equals to 20 so dinni square chesthe r square plus 5l square is equals to 20 square ante 400 r is equals to 5l undi substitute cheyandi so 5l whole square ante 25l square plus chudandi nenu malli tappu rasna ikka 25 undi kada nenu 5l square ani rasukunta vachana 25l square itlanti mistakes e chaala chinna mistakes e exam lo kuda repeat chestamo bayitiki vachi chusukunna tarvata inta chinna mistake chesnama ante ani oka 1 hour ana regret aitamu so ఎగ్జామ్ కి ముందు ఎన్ని మిస్టేక్స్ చేయాలన్నా చేయండి కానీ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ టైమ్ లో మాత్రం ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదు సో వాల్యూ ఇక్కడ 25 అంటే 5 రాసుకోవడం ఇక్కడ క్వశ్చన్ 200 ఇచ్చింటే మనం 20 అని మనకు ఆ రోజు 20 అని కనపడడం ఇట్లాంటివన్నీ చేయొద్దు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు సో 400 ఉంది కదా సో ఇప్పుడు ఏమైతుంది 50l స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 400 దట్ ఇంప్లైస్ l స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది 400 డివైడెడ్ బై 50 అంటే l ఇస్ ఈక్వల్స్ టు 20 డివైడెడ్ బై 5 రూట్ 2 5 4స్ రూట్ 2 2 రూట్ 2 టైమ్స్ దేర్ ఫోర్ l ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ 2 అంటే 1.414 హెన్రీ సో 2.828 హెన్రీ సో దీనికి ఆన్సర్ ఇది కూడా న్యూమరికల్ ఆన్సర్ టైప్ 2.828 హెన్రీ సో ఎన్ని మార్క్స్ కి 1 మార్క్ క్వశ్చన్ సో ఈజీ క్వశ్చన్ పెద్ద కష్టం ఏం లేదు సో ఈ విధంగా ఇప్పటికే ఎన్ని డిస్కస్ చేసినాం 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం 3 1 మార్క్స్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం సో క్వశ్చన్ మీరంతా మీ కాపీలో నోట్ చేసుకున్నారు అనుకుంటా సో ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం ఇదేంటిదిరా అంటే 28 క్వశ్చన్ నెంబర్ 28 2 మార్క్స్ కి సో కొంచెం మంచి క్వశ్చన్ సో ఏమన్నాడు సో క్వశ్చన్ చూడగానే ఏమర్థమైతుంది మొత్తం ఏముంది ఇది పోలార్ ఫామ్ లో ఉంది కదా సో సమ్ ఏసీ అనాలిసిస్ రిలేటెడ్ క్వశ్చన్ ఏసీ అనాలిసిస్ ప్లస్ బేసిక్స్ రెండు కలిపి ఇచ్చినాడు నేను చెప్పినా కదా ఆల్వేస్ ఏసీ అనాలిసిస్ అంత డైరెక్ట్ గా ఏసీ అనాలిసిస్ అయ్యాడు సో థీరమ్స్ తో గానీ లేకుంటే ఇట్లా బేసిక్స్ తో గానీ కల్పిస్తాడు సో మంచి క్వశ్చన్ చూడండి ఏమిచ్చినాడంటే ఐ వాల్యూ కనుక్కో అన్నాడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని సో ఆప్షన్స్ అన్ని పోలార్ ఫామ్స్ లో ఉన్నాయి సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్దాం సో మొత్తం ఇంపిడెన్స్ జెడ్ లు ఉన్నాయి సో జెడ్ వాల్యూ ఇచ్చేసినాడు 80 j35 చూడంగానే మనకి ఏమర్థమైపోవాలా ఇవి రెండు ప్యారలల్ లో ఉన్నాయి సో ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఎంత ఉందో అంటే ఉంటది
सो सम I1 अने करंट इट्लु इक्कड प्लस माइनस पोलारिटी इंपॉर्टेंट इक्कड इक्कड माइनस प्लस चूडंडि सो इक्कड कूडा माइनस प्लस सो ई पोलारिटीस अने चाला चाला इंपॉर्टेंट ई क्वेश्चन लो पोलारिटीस तप्पु चेसिना कूडा ఇక్కడ చూడండి మాగ్నిట్యూడ్ అన్ని సేమ్ ఉన్నాయి యాంగిల్ యాంగిల్ ఒక్కటే డిఫరెన్స్ ఈ పొలారిటీస్ దగ్గరే యాంగిల్ వేరియేషన్స్ వస్తాయి మీరు మొత్తం క్వశ్చన్ సాల్వ్ చేసి మాగ్నిట్యూడ్ కనుక్కున్న పొలారిటీస్ డిఫరెంట్ తీసుకునింటే ఈజీగా తప్పుపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్ లూజ్ అయ్యేవాళ్ళు సో పొలారిటీస్ ఎట్లున్నాయి కింద ప్లస్ మైనస్ సో కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సో సమ్ I2 కరెంట్ ఫ్లో అవుతుంది ఇటు I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి సో ఇటు I1 వస్తుంది సో ఇటు I కరెంట్ వస్తుంది ఇదొక నోడ్ కన్సిడర్ చేసుకుంటే అన్ని ఇన్కమింగ్ కరెంట్స్ ఏ కాబట్టి సమ్ ఆఫ్ కరెంట్స్ ఇస్ ఈక్వల్ టు 0 రాయండి I + I1 + I2 ఈక్వల్ టు 0 అని రాసేయండి మనకి ఏమన్నాడు I గనుకో అన్నాడు I ఈక్వల్ టు ఏమైతుంది మైనస్ ఆఫ్ I1 + I2 అవుతుంది సో దీని నుంచి I1 ఈక్వల్ టు ఏం రాస్తాం మనం V డివైడెడ్ బై Z ఏ కదా V అంటే ఎంత ఈ వోల్టేజ్ సేమ్ కాబట్టి 120 యాంగిల్ మైనస్ 90 డిగ్రీస్ డివైడెడ్ బై Z అంటే ఎంత 80 మైనస్ J35 సో మైనస్ ఆఫ్ 120 యాంగిల్ మైనస్ 90 డిగ్రీస్ డివైడెడ్ బై 80 మైనస్ J35 ప్లస్ నెక్స్ట్ టైం ఉంది I2 కూడా సేమ్ ఇదే విధంగా రాసుకుంటే 120 యాంగిల్ మైనస్ 30 డిగ్రీస్ డివైడెడ్ బై 80 మైనస్ J35 సో ఇప్పుడు కింద డినామినేటర్ కామన్ ఉంది 80 మైనస్ J35 సో ఇక్కడ మైనస్ ఆఫ్ పైన ఏమున్నాయి 120 యాంగిల్ మైనస్ 90 డిగ్రీస్ ప్లస్ 120 యాంగిల్ మైనస్ 30 డిగ్రీస్ ఇక్కడ గమనించినట్లయితే మనకు నేను ఇక్కడ రెండు ఫేజర్స్ యాడ్ అవుతున్నాయి కదా పోలార్ ఫార్మ్స్ లో ఉన్న ఫేజర్స్ నేను ఆల్్రెడీ స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ చెప్పినా ఎప్పుడు అయితే సైనోసాయిడల్ స్టడీ స్టేట్ అనాలసిస్ అక్కడ సో ఏం చెప్పినారు అంటే రెండు ఫేజర్స్ ని ఏ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని యాడ్ చేస్తాం యాడ్ గాని సబ్ట్రాక్ట్ గాని చేయాలంటే రెండు ఫేజర్స్ ని మనకు పక్కాగా ఆ ఫేజర్స్ అనేవి రెక్టాంగులర్ ఫామ్ లో ఉండాల సో దీనికి రెక్టాంగులర్ ఫామ్ ఏంటిది అంటే 120 ఇంటూ cos 90 మైనస్ j ఇంటూ sin 90 నెక్స్ట్ ప్లస్ 120 ఇంటూ cos 30 మైనస్ j ఇంటూ sin 30 సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే 120 इंटू कॉस 90 जीरो माइनस जे इंटू साइन 91 सो जे ने वस्तुंदी प्लस 120 इंटू रूट 3/2 माइनस जे इंटू 1/2 वस्तुंदी सो इप्पुडु एमवुतुंदी माइनस 120 जे प्लस 60 रूट 3 माइनस 60 जे करेक्ट చేస్తున్నానా 60 रूट 3 माइनस 80 जे 180 जे सो 60 रूट 3 माइनस 180 जे कदा सो 60 कामन दिस्ते एमैतुंदि रूट 3 माइनस 3 जे सो ई विधंगा ई रेंडि एडिशन एंत वच्चिंदि 60 इंटू रूट 3 माइनस 3 जे सो सब्स्टिट्यूट चेयंडि माइनस आफ 60 इंटू रूट 3 माइनस 3 जे डिवाइडेड बै इदेमैतुंदि 5 कामन दियंडि 5 कामन दिस्ते एमोस्तुंदि अंटे 5 16 टाइम्स कदा 16 माइनस जे इंटू 7 वस्तुंदि सो इप्पुडु 5 12 पोतुंदि कदा सो माइनस 12 कामन दीसी इक्कड एं चेस्तारंटे दीनी मैग्निट्यूड रायंडि रूट 12 अवुतुंदि दीनी मैग्निट्यूड दीनी यांगिल एंत अवुतुंदि अंटे माइनस 60 डिग्रीस अवुतुंदि तेलुसु कदा टैन इनवर्स आफ् माइनस 3/√3 अंटे टैन इनवर्स आफ् माइनस रूट 3 सो माइनस आफ् टैन इनवर्स रूट 3 सो माइनस 60 डिग्रीस डिवैडेड बै किंद दानिकि कूडा నేను ఆల్్రెడీ క్యాలిక్యులేటర్ లో క్యాలిక్యులేట్ చేశాను ఒక్క నిమిషం నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తా సో క్యాలిక్యులేటర్ తో క్యాలిక్యులేట్ చేస్తే దీని మాగ్నిట్యూడ్ ఎంత వస్తుందంటే 17.46 దీని యాంగిల్ ఎంత వస్తుందంటే -23.62 వస్తుంది సో మీరు కావాలంటే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇప్పుడు ఏముంది -12 √12 అంటే ఏముంది 4√4 × 3 కదా అంటే 2√3 అంటే √2√3 యాంగిల్ ఆఫ్ సో ఈ యాంగిల్స్ ని నేను యాడ్ చేస్తాలండి -60 డిగ్రీస్ ప్లస్ 23.62 డిగ్రీస్ డివైడెడ్ బై ఇదేముంది 17.46 ఉంది సో ఓవరాల్ గా ఏమవుతుంది అంటే -24 × 1.732 డివైడెడ్ బై 17.46 యాంగిల్ ఎంత వస్తుంది అంటే 60 − 23.62 కదా 60 - 23.62 =
ओके अंटे माइनस 36.38 डिग्री वच्चिंदि सो दीन्नि साल्व चेस्ते माइनस इदेंटिदि मनं कनुक्कुनेदि i कदा सो i इज इक्वल टू माइनस ఇవి మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందంటే ఎగ్జాక్ట్ మైనస్ 2.38 యాంగిల్ మైనస్ 36.38 డిగ్రీస్ సో ఇది కరెంట్ వాల్యూ వచ్చింది సో చూసుకున్నట్లయితే ఆప్షన్స్లో ఎక్కడైనా ఈ విధంగా ఉందా అంటే లేదు సో ఏమైనా మిస్టేక్ చేసినావు అంటే మిస్టేక్ కూడా ఏం చేయలేదు సో ఏంటిదా అంటే దీని మీనింగ్ ఇది కరెంట్ యొక్క ఫేజార్ కదా సో ఈ ఫేజార్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రిఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నారనుకోండి మాగ్నిట్యూడ్ సమ్ ఇట్లుంది సో నేను డౌన్వర్డ్స్ ఎందుకు తీసుకున్న మాగ్నిట్యూడ్ అంటే ఉన్న యాంగిల్ చూడండి నెగటివ్ లో ఉంది సో మైనస్ 36.38 డిగ్రీస్ ఎంత ఉంది కదా సో ఈ వాల్యూ ఎంత మైనస్ 2.38 కదా సో ఇదంతా మనం మైనస్ i కనుక్కున్నాం కానీ కావాల్సింది ఏంటిది మనకి ప్లస్ i కావాలి కదా సో ప్లస్ i అంటే ఇది మైనస్ అయితే ప్లస్ i ఏ విధంగా ఉంటుంది దీనికి మిర్రర్ ఇమేజ్ ఇట్టు ఉంటుంది సో దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఈ మాగ్నిట్యూడ్ ఏమైపోతుంది ప్లస్ 2.38 అవుతుంది సో ఈ యాంగిల్ ఎంత అవుతుందయ్యా అంటే ఇది మొత్తం 180 కదా మొత్తం 180 సో ఓన్లీ ఈ పార్ట్ కావాలంటే 180 మైనస్ 36.38 కావాలా ఇక్కడ మైనస్ కాదు ఆల్రెడీ నెగటివ్ లో ఉందంటేనే మైనస్ సో 180 మైనస్ 36.38 ఎంత వస్తుందయ్యా అంటే 143.63 వస్తుంది సో ఈ యాంప్లిట్యూడ్ ఏమొచ్చేస్తుంది 2.38 యాంగిల్ i ఇస్ ఈక్వల్స్ టు సో ఇది సో మంచి ప్రాబ్లమ్ ఎగ్జామ్ లో స్ట్రైక్ అవ్వాలంటే కొంచెం కష్టం కానీ మరీ అంత కష్టం కూడా ఏం కాదు సో మొత్తం కాన్సెప్ట్ అంతా పర్ఫెక్ట్ గా తెలిసింటే మనం ఈ ప్రాబ్లం చేయడం అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు సో ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్ సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి మూవ్ అవుదాం सो क्वेश्चन नोट सो चूडंडि क्वेश्चन नंबर 30 2 मार्क्स क्वेश्चन इदि कूडा सो इक्कड सम ऑप्शन्स उन्नायि मीरु ऑलरेडी ऑप्शन्स कूडा चूसिंटारु नोट चेसुकुनिंटारु नेनु ओन्ली फस्ट ऑप्शन मात्रमे तीसुकुन्ना एंदुकु तीसुकुन्ना अन्नदि कूडा चेप्ता सो ई क्वेश्चन एंटिद्रा अंटे कोंचेम डिफरेंट अंटे नेटवर्क थियरी लो सो इदि मंची क्वेश्चन अनि चेप्पोच्चु सो एमुंदय्या अंटे इक्कड ई ऑप्शन कोंचेम कंट्रोल सिस्टम्स तेलुसुंटे मीकु ई क्वेश्चन ईजीगा सॉल्व चेसि उंडोच्चु ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో వెళ్ళే సరికి అన్ని ఐడియా ఉండింటాయి కదా అన్ని సబ్జెక్ట్స్ సో కొంచెం స్టడీ స్టేట్ అదేమంది స్టడీ స్టేట్ స్టేట్ స్పేస్ అనాలసిస్ ఉంది కదా సో స్టేట్ స్పేస్ అనాలసిస్ లో ఈ విధంగా వస్తాయి కదా సో కంట్రోల్ సిస్టమ్స్ లో కొంచెం ఐడియా ఉండిన మనకి x1 dot x2 dot is equals to ax అంటే సో a11 a12 a21 a22 x1 x2 plus b into b ante 2 2 by 2 matrix b11 b12 b21 b22 into some u untundi kada so u1 u2 ankonda so ee vidhanga మనకి స్టేట్ స్పేస్ అనాలసిస్ లో చదువుతాం సో x1 డాట్ x2 డాట్ అంటే ఏంటివరా అంటే x1 డాట్ x2 డాట్ ఏంటివంటే స్టేట్ వేరియబుల్స్ సో ఇవన్నీ అవసరమా అంటే ఈ నాలెడ్జ్ లేకున్నా కూడా మనం చేసేసినచ్చు కానీ జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా సో దీన్ని కంపేర్ చేసుకోండి సో ఇవి రెండు ఒకేలా ఉంటాయి సో ఇక్కడ మనకి ఎప్పటికైనా ఒక సర్క్యూట్ లో రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఉంటే ఇండక్టర్ కరెంట్ అనేది స్టేట్ వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది కెపాసిటర్ వోల్టేజ్ అనేది స్టేట్ వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది సో స్టేట్ వేరియబుల్స్ అంటే x1 dot is equals to నథింగ్ బట్ దాని డిఫరెన్షియేషన్ లాగా కదా సో ఇక్కడ కూడా IL is equals to DIL divided by DT ఫామ్ లో ఉంటుంది సో ఇక్కడ IL అంటే ఏముంది ఇండక్టర్ నుంచి కరెంట్ సో DI divided by DT నెక్స్ట్ కెపాసిటర్ వోల్టేజ్ అంటే VC is equals to V ఉంది సో ఏమవుతుంది C సో ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఎట్లుండాలయ్యా అంటే డివి డివైడెడ్ బై డిటి ఫామ్ లో ఉండాలి సో ఇంతవరకు కూడా మీకు క్లారిటీ వచ్చినా రాకపోయినా ఇప్పుడు క్వశ్చన్ డిస్కస్ చేస్తా ఆ తర్వాత మీకే క్లారిటీ వస్తుంది చూడండి సో ఏమొచ్చినాడు i1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది సో ఇక్కడ i1 అనుకోండి సో ఇటు అయిపోతుంది సో ఇక్కడ మిగిలే కరెంట్ ఎంత సో ix అనుకుంటే ix ఏమవుతుందయ్యా అంటే
ix plus i is equals to i1 కదా సో ix is equals to i1 minus i సో ఇట్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అయ్యా అంటే i1 minus i అనే కరెంట్ ఫ్లో అవుతుంది ఇట్ డౌన్వర్డ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది వోల్టేజెస్ సేమ్ కదా పారలల్ లో సో వోల్టేజ్ సేమ్ ఉంటే సో ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత v by r కదా v by 1 అంటే నథింగ్ బట్ v అనే కరెంట్ ఫ్లో అవుతుంది సో ఇటు ఏం ఫ్లో అవుతుంది i2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మళ్ళీ సమ్ i y అనుకుంటే i y plus v is equals to i2 కదా i y is equals to i2 minus v సో ఇటు వచ్చే కరెంట్ i2 minus v అనే కరెంట్ ఫ్లో అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ v అనేది ఉంది సో ఇప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ఈ లూప్ లో మీరు ఇది ఏమంటారు కేవిఎల్ అప్లై చేయండి సో కేవిఎల్ అప్లై చేస్తే ఇక్కడ ఏముంది ఇండక్టర్ ఉంది సో ఇండక్టర్ అక్రాస్ వోల్టేజ్ ఎట్లుంటుంది ఇండక్టర్ వోల్టేజ్ ఎంత విఎల్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి కదా డిఐఎల్ అండి ఇక్కడ ఐఎల్ అంటే ఐ కాబట్టి నేను డైరెక్ట్ గా డిఐ బై డిటి అని రాసిన సో ఏం చేస్తారు ఎల్ అంటే ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ డిఐ డివైడెడ్ బై డిటి నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది ప్లస్ వి ఉంది నెక్స్ట్ ఇటు వచ్చేసరికి మన కరెంట్ డౌన్వర్డ్స్ ఫ్లో అవుతుంది కానీ మనం కావాల్సింది ఈ విధంగా వస్తున్నాం కాబట్టి ఇదేమైతుందయ్యా అంటే మైనస్ టూ ఇంటూ ఐ వన్ మైనస్ ఐ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇక్కడ ఏముంది జీరో పాయింట్ ఫైవ్ డిఐ బై డిటి ప్లస్ వి ఇక్కడ నేను ఎట్లా రాసుకుంటా దీన్ని అంటే ప్లస్ టూ ఐ మైనస్ టూ ఐ వన్ సో ఏం లేదు సింపుల్ గా ఈ మైనస్ ని లోపల తీసుకెళ్తే ప్లస్ టూ ఇంటూ ఐ మైనస్ ఐ వన్ అవుతుంది కదా సో అది రాసిన సో ఇప్పుడు ఏముంది డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఈ వన్ బై టూ కదా వన్ బై టూ అన్నింటికి మల్టిప్లై చేయండి ప్లస్ టూ వి లేకుంటే ఇప్పుడే వద్దులేండి జీరో పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి అర్థమవుతుంది కదా మీకు జీరో పాయింట్ ఫైవ్ డిఐ డివైడెడ్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే మైనస్ వి ప్లస్ టూ ఐ వన్ మైనస్ టూ ఐ అవుతుంది సో వన్ బై టూ అవతలకు వెళ్ళేసరికి డిఐ డివైడెడ్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే మైనస్ టూ వి మైనస్ ఫోర్ ఐ ప్లస్ ఫోర్ ఐ వన్ వస్తుంది సో ఇది డిఐ బై డిటి వచ్చేసింది ఇది ఒక ఈక్వేషన్ వన్ అని రాసుకోండి సో నెక్స్ట్ ఏముంది మనం డివి బై డిటి కూడా కనుక్కోవాలి కదా సో ఆ డివి బై డిటి కనుక్కోవడం కోసం ఒకసారి కేసీఎల్ అప్లై చేస్తాం ఇక్కడ అక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ పేపర్లో తీసుకున్నా సో డిఐ బై డిటి మనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అది ఒకచోటి రాసి పెట్టుకుందాం ఎందుకైనా మంచిది సో డిఐ బై డిటి ఏమొచ్చింది ఇక్కడ చూడండి మైనస్ టూ వి మైనస్ ఫోర్ ఐ ప్లస్ ఫోర్ ఐ మైనస్ టూ వి మైనస్ ఫోర్ ఐ ప్లస్ ఫోర్ ఐ వన్ సో ఇప్పుడు ఏముందయ్యా అంటే మనం ఈ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తున్నాం సో కేసీఎల్ అంటే ఇన్కమింగ్ కరెంట్ అంతా మైనస్ ఐ ప్లస్ ఇటు కెపాసిటర్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత సి ఇంటూ డివి బై డిటి కదా సో సి అంటే ఎంత ఉంది మనకి వన్ బై ఫోర్ ఉంది సో డివి వి అంటే వినే ఉంది కదా డివి డివైడెడ్ బై డిటి సో ఇటు ఏమండి ఇన్కమింగ్ కరెంటే ఉంది మైనస్ ఐ టూ మైనస్ వి ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో వన్ బై ఫోర్ ఇంటూ డివి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందా అంటే ఐ అట్ సైడ్కు వెళ్ళేసరికి ప్లస్ ఐ టూ మైనస్ వి సో డివి బై డిటి ఏమవుతుంది అంటే ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ వి ప్లస్ ఈ ఫోర్ మల్టిప్లై చేస్తున్నా ఫోర్ ఐ ప్లస్ ఐ టూ సో డివి బై డిటి ఈ విధంగా వచ్చింది ప్లస్ ఫోర్ ఐ టూ ఫోర్తో ప్రతి ఒక్కటి మల్టిప్లై అవుతుంది డిఐ బై డిటి ఈ విధంగా వచ్చింది నేను తీసుకున్న ఆప్షన్ ఒకసారి ఇక్కడ రాసుకుంటా ఆగండి సో ఏం తీసుకున్నా అంటే డి బై డిటి విఐ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మైనస్ ఫోర్ ఫోర్ మైనస్ టూ ఫోర్ విఐ ప్లస్ జీరో ఫోర్ ఫోర్ జీరో ఐ వన్ ఐ టూ జీరో ఫోర్ ఫోర్ జీరో ఐ ఐ టూ ఉంటుంది సో ఐ వన్ లేండి ఐ వన్ ఐ టూ ఉంది కదా సో ఇప్పుడు నేనేం చేసిన అంటే జస్ట్ డిఐ బై డిటి డివి బై డిటి కనుక్కున్నా ఈ నెట్వర్క్ నుంచి
సో కనుక్కున్న తర్వాత సింపుల్ గా వెరిఫై చేసుకోండి సో dv / dt ఇక్కడ ఏమైతుందో చూడండి ఈ ఫస్ట్ ఆప్షన్ నుంచి వెరిఫై చేస్తే dv / dt is equals to ఏమేముంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలిసిందేనే కదా సో ఈ ఫస్ట్ ఫస్ట్ రోకి మాత్రమే వస్తది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అడిషన్ సో -4v +4i ప్లస్ ఇక్కడ కూడా ఏముంది మళ్ళీ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ కదా 0i1 +4i2 సో ఓవరాల్ గా ఏమొస్తుంది -4v +4i +4i2 వచ్చింది సో దీంతో సాటిస్ఫై అయిందా అయింది నెక్స్ట్ di/dt అట్లానే క్యాలిక్యులేట్ చేయండి సో di/dt ఇస్ ఈక్వల్ టు ఏముంది -2v +4i ప్లస్ ఇక్కడ ఏముంది 4i1 ప్లస్ 0i2 సో ఏమొచ్చింది -2v సో ఏమొచ్చింది -2v ప్లస్ 4i ప్లస్ 4i1 వచ్చింది -2v ప్లస్ 4i ఇక్కడ -4i ఉంది ఎక్కడన్న మిస్టేక్ చేసి ఉంటాం మనం సో సమ్ మిస్టేక్ ఎక్కడ జరిగింది ఓకే ఆప్షన్ లోనే -4 ఉంది సో -4 అంటే ఓకే అంతే సో ఇప్పుడు ఏమైతుంది -2v -4i ప్లస్ 4i1 సో -4i ప్లస్ 4i1 సో ఇది దీంతో సాటిస్ఫై అయిందా అంటే అయింది సో ఆప్షన్ 1 చూడగానే ఏం చెప్పొచ్చు సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ టఫ్ అంటే ఎట్లా అంటే ఆప్షన్స్ ఇచ్చినవన్నీ మనం వెరిఫై చేసుకుంటూ పోవాలి కదా మనకు బై లక్ ఏమొచ్చింది వాళ్ళకి కూడా తెలుసు కదా వెరిఫై చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ పెట్టేసిండు సో ఎవడైనా సరే ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తారు కాబట్టి వెరిఫై చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇంతే గేట్ 2020 క్వశ్చన్ పేపర్ సో ఓవరాల్ గా ఒక అనాలిసిస్ చేసుకుంటే మనకి ఏమేమి ఇచ్చినాడు చూడండి సో బేసిక్స్ నుంచి ఎట్లా ఇచ్చినాడు ఒక టూ మార్క్స్ ఇచ్చినాడు అనుకోండి ఆ ఏసీ అనాలిసిస్ దే నెక్స్ట్ టూ పోర్ట్ నెట్వర్క్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఇచ్చినాడు వన్ మార్క్ ఇచ్చినాడు థర్డ్ నెట్వర్క్ థీరం నుంచి వన్ మార్క్ ఇచ్చినాడు అంతే కదా సో ఫోర్త్ ఏసీ అనాలిసిస్ నుంచి సో ఈ క్వశ్చన్ దేని కింద తీసుకోవాలబ్బా మనం బేసిక్స్ కిందకే తీసుకోవాలా సో బేసిక్స్ ఇట్లా తీసుకుంటే అంతేలేండి ఇది టూ మార్క్సే కదా ఏసీ అనాలిసిస్ ఏమి ఇచ్చినాడు వన్ మార్క్ ఒకటి టూ మార్క్స్ ఒకటి ఇచ్చినాడు ఫిఫ్త్ ట్రాన్సియంట్ అనాలిసిస్ అదేదో ముఖేష్ యాడ్లో వస్తుంది చూడండి దురదృష్టవశాత్తు అని ఆ విధంగా దురదృష్టవశాత్తు జీరో మార్క్స్ వచ్చినాయి సో ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే టూ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ మార్క్స్ సరిపోయినాయి కదా నెట్వర్క్ థియరమ్స్ సెవెన్ మార్క్స్ లో మనం ఈజీగా ఎన్ని స్కోర్ చేసి ఉండొచ్చు ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసేసి ఉండొచ్చు ఎందుకు ఈ లాస్ట్ బేసిక్స్ తో ఒక్కటి వదిలేస్తే అది వదిలేయద్దు ఎందుకంటే ఆ ఎగ్జామ్ టెన్షన్ లో మనకు ఐడియా స్ట్రైక్ అవ్వేమో కానీ మొత్తానికి సెవెన్ మార్క్స్ లో ఫైవ్ మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేసి ఉండొచ్చు మొత్తం మన వీడియోస్ అన్ని కవర్ చేస్తే ఏది అవుట్ ఆఫ్ వీడియోస్ పోలేదు చూడండి క్వశ్చన్ పేపర్ లో సో మీరు వీడియోస్ లో ప్రతి ఒక్క వీడియో పర్ఫెక్ట్ అయిపోతే ఈజీగా సెవెన్ మార్క్స్ లో ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసి ఉండొచ్చు ఇంకొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండింటే కాన్సన్ట్రేషన్ సెవెన్ మార్క్స్ కి సెవెన్ మార్క్స్ కూడా స్కోర్ చేసి ఉండొచ్చు సో ఇంతటితో మనకు నెట్వర్క్ థియరీ ఎండ్ చేసేస్తాం సో నెక్స్ట్ కొత్త సబ్జెక్ట్ ఏదిరా అంటే కంట్రోల్ సిస్టమ్స్ మాట్లాడుకుందాం కంట్రోల్ సిస్టమ్స్ స్టార్ట్ చేద్దాం సో కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఏముంది ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అన్న చాలా ఏమంటారు మంచి వెయిటేజే కదా సో కంట్రోల్ సిస్టమ్స్ మాట్లాడుకుందాం యాక్చువల్లీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ కమ్యూనికేషన్స్ కి మనకి ఏమేమి ఉండాలంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉండాలి నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ డిస్కస్ చేసేటప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ మొత్తం మ్యాథ్స్ లో బేసిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కమ్యూనికేషన్స్ మళ్ళీ లేటర్ డీల్ చేద్దాం అనుకున్నా సిగ్నల్ సిస్టమ్స్ తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుందాం ఆ తర్వాత డిజిటల్స్ లోకి వెళ్దాం సో డిజిటల్స్ ఇప్పుడే ఎందుకు లేదు కానీ కంట్రోల్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేద్దాం ఎయిట్ మార్క్స్ ఈజీ సబ్జెక్ట్ అనుకుంటాం కానీ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగానే ఉంటాయి ఎగ్జామ్ లో సో పర్ఫెక్ట్ గా అయిపోదాం కంట్రోల్ సిస్టమ్స్ మొత్తం అండ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇంకా నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ లో ఇది నేను చూసుకో డైరెక్ట్ చేసినా కాబట్టి కొంచెం కొంచెం స్లోగా చెప్పాల్సి వచ్చింది సో ఇవన్నీ మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు మీ బ్రోని అని అనుకుంటున్నా ఇంకేం చేస్తాం వీడియో మీకు నచ్చితే హెల్ప్ ది బ్రో టు గ్రో అని షేర్ చేసేయండి షేర్ చేసేసి సబ్స్క్రైబర్స్ పెంచేయండి
అంతే సబ్స్క్రైబర్స్ మీరు మళ్ళీ ఏంది వీడు మాటి మాటికి సబ్స్క్రైబర్స్ అంటున్నాడు అనుకోవద్దు అది జస్ట్ ఫర్ మై మోటివేషన్ అండ్ అంతే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో